Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil Panasonic Jasmine Automatic Cooker. మన ఫస్ట్ టేస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు హాయ్ రాజు గారు హలో అండి సో ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు మష్రూమ్ తో కుర్మా చేస్తున్నానండి మష్రూమ్ కుర్మా అవునండి ఓ మనకి బిర్యానీ లాంటి వాటిలకు ఈ మష్రూమ్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది కదా రోటీస్ లో కూడా బాగుంటుందండి ఓకే ओके मरी मश्रूम कुर्मा तैयारी कावाल्सिन पदार्थालु चूद्दाम मश्रूम्स कुर्मा तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु मश्रूम्स ओक कप्पु एंडुकोब्बरी पेस्ट अर कप्पु गसगसाल पेस्ट अर कप्पु तरिगिन उल्लिपाय ओकटि पच्चिमिरपकायलु रेंडु अल्लं वेल्लुल्लि पेस्ट ओकटि स्पून उप्पु तगिनंत कारं तगिनंत पसुपु चिटिकेडु पेरुगु पावु कप्पु तरिगिन टोमाटो ओकटि धनियाल पोडि ओकटि स्पून गरं मसाला ओकटि स्पून कोत्तिमीर कोद्दिगा नूने मूडु टेबल स्पून्लु ओके मरी मश्रूम कुर्मा की कावाल्सिन पदार्थालन्नी चूसारु कदा राजुगारु स्टार्ट चेद्दामा ओके नंदी सो इक्कड मुंदुगा एंटंटे मनं मश्रूम एप्पुडु चेसुकुन्ना सो कोंचें गोरुवेच्चटि नीटितो बागा शुभ्रंगा कडिगेसुकोनि अप्पुडु वाडुकोवालि ओके सो इक्कड क्लीन चेसि पेट्टेसानु ओके सो आयिल इस्तारा फ्रीडम रिफाइंड सो फ्रीडम रिफाइंड सन्फ्लवर् आयिल अंडि सो तक्कुव नूनेतो एक्कुव वंटलु చాలా లైట్ గా కూడా ఉంటుంది దీంతో చేసుకోవడం వల్ల సో ఇక్కడ నేను ఈ డిష్ లో ఈ ఆయిల్ వాడుతున్నాను సో డీప్ ఫ్రై అవి చేసుకునేటప్పుడు కూడా మనకి ఎక్కువ నూనె పిల్చుకోకుండా బాగుంటుంది అవును కొద్దిగా ఆయిల్ ఓకే సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు సో మనం మసాలా అంతా ఫైనల్ గా యాడ్ చేసుకోవటమే పోపులో మసాలా దినుసులు అలా ఏం అక్కర్లేదు ఆహా లేదండి ఓకే పచ్చిమిరపకాయలు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొంచెం మన ఉల్లిపాయలు తొందరగా వేయకపోతే కొబ్బరి పేస్ట్ అండి ఎండు కొబ్బరి పేస్ట్ అలాగే గసగసాల పేస్ట్ ఓకే సో మనకి ఏ కుర్మాకైనా కూడా ఈ బేస్ చాలా బాగా సెట్ అవుతుంది కదా yes కొద్ది మందికి పల్లి కూడా యాడ్ చేసుకునే అలవాటు ఉంటుంది అలా కూడా బాగుంటుంది సో కొంచెం క్వాంటిటీ పల్లి మరీ ఎక్కువ కాకుండా ఆ ఎక్కువ చేసుకుంటే పల్లి కూడా బాగా స్వీట్ అయిపోయి కొంచెం ఆ దాందే స్మెల్ అంటే టేస్ట్ అనేది ఎక్కువ అదే తెలుస్తా ఉంటుంది సో అలా కాకుండా మెయిన్ గా ఈ రెండింటిది ఉంటే బాగుంటుంది యా సో దీంట్లోనే సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా కారం కొంచెం పసుపు అండి ఓకే సో ఇక్కడ మనకి ఈ మసాలా కూడా కొంచెం వేగాలండి సో కొంచెం ఆయిల్ రిలీజ్ అయితే మనం మష్రూమ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనం మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాం అంటే ఇది కొంచెం తొందరగా అడుగుతుంది కాబట్టి ముందుగా మనం మసాలా వేయించుకున్న తర్వాత ఓకే మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా టొమాటో ఉంటే కూడా బాగుంటుంది ఓకే కొంచెం ఆ పులుపు కూడా అంటే మనకి కంపల్సరీ కుర్మా అంటే కొద్దిగా ఐదర్ పెరుగు పులుపు ఆర్ టొమాటో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది కదా సో ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేస్తాను పెరుగు ప్లస్ టొమాటో రెండు కూడా యాడ్ చేస్తాను సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకున్నా ఓకే బాగా బీట్ చేసుకోవాలి పెరుగు సో లేకపోతే కొంచెం ముద్ద ముద్దలుగా అలాగే ఉంటుంది మనకు డిష్ లో కూడా యా ఓకే సో వీటిలో మసాలా పొడి యాడ్ చేద్దామండి కొద్దిగా ధనియాలు ఓకే కొద్దిగా గరం మసాలా పొడి సో మనం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం గరం మసాలా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఓకే సో ఫాస్ట్ గానే ఉడికిపోయాయి మనకి మష్రూమ్స్ కూడా సైజ్ చిన్నగా అయిపోయింది అవును సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఓకే సో మనకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లూస్ చేసుకోవచ్చుండి సో లేదు ఈ టెక్స్చర్ సరిపోతుందంటే ఇలా ఉంచేసుకోవచ్చు yes మష్రూమ్ కుర్మా రెడీ అండి
Nice. So yummy yummy mushroom kurma ready ayipindandi. Taste chuse mundu tayari vidhanam inkosari chuddam. Mushrooms kurma tayaru chuse vidhanam. Oka pan lo noone vesi ullipai mukkalu, tarigina pachimirapkayalu, allam vellulli paste vesi veyinchali. Deenlo kobbari paste, gasagasala paste, uppu, karam, pasupu vesi veganivali. Tarvata mushrooms, tomato mukkalu vesi udakanivali. Aa tarvata perugu, dhaniyala podi, garam masala vesi marikasto udakanivali. Aapai kottimirato garnish chesi serve chesukunte mushrooms kurma ready. Mushroom kurma తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మహారాజ్ గారు. ఓకేనండి. మంచి కలర్ఫుల్ గా ఉంది. yes. చాలా టేస్టీగా ఉంది. కొంచెం పులుపులగా ఉంది. పులుపులగా. గరం మసాలా అది ఫైనల్ గా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. ఆ ఫ్లేవర్ అంటే మనం ఎక్కువ వాటర్ అది వేయలేదు కాబట్టి దీంట్లో ఆ టేస్ట్ లన్నీ అలా యాజ్ ఇట్ ఇస్ గా మనం వేసిన వేసినట్టు వాటికి పట్టేసాయి. yes. చాలా బాగుంది. సింపుల్ గా కూడా చేసుకుంటారు. సింపుల్ కర్రీలో కూడా ఇది బాగా టేస్టీగా వస్తుంది. అవును. సో టేస్టీగా ఉంది రాజు గారు. థాంక్యూ అండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకేండి, మరి ఈ రోజు మనకి టేస్ట్ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్. మీ పేరు ఏంటి? ప్రియా అండి. ప్రియా గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను ఈసీఐఎల్ నుంచి వస్తున్నాను. ఈసీఐఎల్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? గీత. ఓ, మన ఇద్దరం సేమ్ పిచ్చా. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. అసలు లేదా? లేదు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? yes. సో మరి ఇద్దరు రెడీ ఆటలు చేయడానికి? yes. మంచి టేస్ట్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ తో రెడీగా ఉన్నారా? సో గీత గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు వంట? మసూర్ దాల్ కర్రీ. మసూర్ దాల్ కర్రీ. ఓకే. మరి ప్రియా మీరు? నేను ఆల్మండ్స్ డేట్స్ బర్ఫీ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మండ్ డేట్స్ బర్ఫీయా? ఓ నైస్, బాగుంది. ఇక్కడ పప్పు, ఇక్కడేమో బర్ఫీ, స్వీట్ అండ్ హాట్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు మొదలు పెట్టేస్తారా? సూపర్. ఓకే, మరి ఆల్మండ్ డేట్స్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆల్మండ్ డేట్స్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సుప్రియా గారు స్టార్ట్ చేద్దామా? yes. ఓకే, ఫస్ట్ మనం కొంచెం నెయ్యి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ని వేయించి తీసుకుందాం. ఓకే, అన్ని కలిపేసి కొంచెం కట్ చేసారా? yes. ఇందులో పిస్తా ఉంది, బాదం ఉంది, జీడిపప్పు. జీడిపప్పు. ఓకే. సో ఇది మనం అంటే ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగానా? లేదు, యు కెన్ స్టోర్ ఇట్ ఫర్ 2-3 డేస్. 2-3 డేస్ నిల్వ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఘీ వేయించిన తర్వాత ఇప్పుడు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇది ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే. దాంతో పాటు కొంచెం ఖస్ఖసాలు, ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు. ఓకే. సో ఇవి కూడా కొంచెం వేయించాలి. సో డేట్స్ మనం వేయించకు అక్కర్లేదా? వేయించక్కర్లేదు, డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది మీ రెసిపీనేనా అండి, ఎక్కడన్నా చూసారా? లేదండి, యాక్చువల్లీ నాకు డేట్స్ నార్మల్ గా తినడం ఇష్టం లేదు. సో సంథింగ్ వెరైటీగా ఉండాలని చెప్పేసి నాకు ఇష్టం ఉన్నవన్నీ మిక్స్ చేసేసాను. ఓకే. సో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఆల్మండ్ డేట్స్ బర్ఫీ. అవునా? ఏం చేస్తుంటారు ప్రియా మీరు? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఓకే. సో సో ఇప్పుడు మనం సీడ్స్ తీసేసిన సీడ్స్ తీసి కట్ చేసుకున్నాం చిన్నగా. ఓకే. సో కుకింగ్ ఇంట్రెస్ట్ ఆ మీకు? కుకింగ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే. కుకింగ్ ఇంకా ఆర్జేయింగ్ కూడా. ఆర్జేయింగ్ కూడా చేసేవారా? చేసారా ఎక్కడైనా ఎప్పుడైనా? నేను 2 మంత్స్ ఆల్ ఇండియా రేడియోలో చేశాను. అండ్ రీసెంట్ గా జరిగిన రేడియో మిర్చి వాయిస్ ఫ్యాషన్ షో విన్నర్ అన్నమాట. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. థాంక్యూ. బానే మ్యాష్ అయిపోయింది. సో ఇది కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఆఫ్ చేసేనా? ఓకే. సో ఆ ప్లేట్ లోకి తీసేసుకుందామా? తీసేసుకోవచ్చు. ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేద్దామా? సో మనకి ఈ ఖర్జూరం ఏదైతే ఉందో ఫుల్ గా మ్యాష్ అవ్వక్కర్లా? మ్యాష్ అవ్వక్కర్లేదు. ఓకే. అక్కడక్కడ తగులుతూ ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటు బాగుంటుంది. సో ఇది మొత్తం మీ ఐడియానేనా, కొంచెం మీ అమ్మగారు అలా ఏమైనా హెల్ప్ చేశారు? అమ్మగారండి. అవునా? ఏదైతే బాగుంటుంది. yes. ఓకే. సో ఇది ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ కూల్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇది పీసెస్ గా వస్తుందా, అంటే కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపిస్తోంది? రోల్ చేసేస్తాం. రోల్ రోల్ చేసి కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. చూడటానికి అయితే చాలా బాగుంది.
అంటే మనకి ఆ డ్రై ఫ్రూట్ రోల్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదా అవును సో ఆ టైప్ లో ఓకే సో అయితే మీకు ఖాళీ టైం అనేది దొరుకుతుందా ఖాళీ టైం అంటే సాటర్డే సండే సో సాటర్డే సండే ఎలా 48 అవర్స్ ఎలా అయిపోతాయో తెలియదు ఇలాంటి వాటివి అండ్ కొంచెం వేరే కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట సో యు కెన్ సీ దిస్ ఓ మీరే చేసుకున్నారా హా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సూపర్ సో అదేం చేద్దాం మనం రోల్ చేద్దాం రోల్ చేద్దాం ఓకే చూడండి కొంచెం చల్లారిందా కొద్దిగా ఆరాలా లేదు చల్లారింది ఓకే जनरल ड्राई फ्रूट्स रोल्स रोज को బేసిక్ చాలా బాగా పంచేస్తాయి కూడా అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా బాగా ఆకలిసినప్పుడు ఇలాంటిది ఒకటి తిన్నా కూడా సూపర్ ఫిల్లింగ్ అయిపోతుంది సో రెడీ అయిపోయిందా మన బఫీ yes ఓకే ఓకే అండి మరి ఆల్మండ్ డేట్స్ బఫీ రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం ఆల్మండ్ డేట్స్ బఫీ తయారు చేసే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుము గసగసాలు వేసి వేగాక ఖర్జూరం వేసి దగ్గర పడనివ్వాలి దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని బర్ఫీలా చేసుకోవాలి ఆపై తరిగిన బాదం తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ డేట్స్ బఫీ రెడీ ఆల్మండ్ డేట్స్ బఫీ తయారీ విధానం చూసారు కదా చాలా రిచ్గా ఉంది ఆ గసగసాలు కరకరలాడుతూ తగులుతున్నాయి అది కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తుందండి చాలా బాగుంది థాంక్యూ అండ్ వేయించాం కూడా కదా మంచి టేస్ట్ యాడ్ అయ్యింది బాగుంది హ్యాపీగా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకొని రోల్ ఆర్ బాల్స్ చేసుకున్నా ఎలా చేసుకున్నా కూడా రోజుకు ఒకటి తింటే మాత్రం సూపర్ గా ఉంటుంది సో మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీ కాబట్టి ఓకే అండి మరి బర్ఫీ చూసేసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో గీత గారు రెడీయా రెడీ అండి మసూర్ దాల్ కర్రీ ఓకే మరి మసూర్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మసూర్ దాల్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎర్రకంది పప్పు ఒక కప్పు మెంతి కూర పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర కొద్దిగా పోపు దినుసులు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు రెండు పసుపు చిటికెడు ఉప్పు తగినంత కరివేపాకు రెండు రెమ్మలు ధనియాల పొడి ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు ఓకే మరి మసూర్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా సో స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ఓకే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సో ఎర్రకంది పప్పు కూడా వాడుతుంటారండి మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాడతానండి ఓకే అదే రెగ్యులర్ గా మనం ఎక్కువ కందిపప్పే వాడుతుంటాం కదా కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటున్నాను ఓకే సో జీలకర్ర ఆవాలు ఆవాలు కాబట్టి ఎర్రకంది పప్పు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా కొంచెం అప్పుడప్పుడు తినాలి అది కూడా అప్పుడప్పుడు తినాలంటారా ఓకే సో మనకి మామూలు కందిపప్పు కంటే కూడా ఇది ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా అంటే నానబెట్టాం కదా ఆల్రెడీ సో డైరెక్ట్ గా వేసేసుకుంటే మనకి ఉడికిపోతుంది ఓకే సేమ్ అద్దాం కొద్దిగా కరివేపాకు ఆనియన్ ఎంత వేసానండి సో ఇది ఎలా మనకి మామూలు పప్పు కూరలానే వస్తుందా బాగుంటుందండి రైస్ లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఓ సో ఈ ఎర్రకంది పప్పు ముందు కొంచెం నానబెట్టి పెట్టుకోవాలా నానాలి ఓకే సో ఆకుకూర కూడా వాడుతున్నారు అది మెంతికూర మెంతికూర అంటే కంపల్సరీ ఉండాలా ఒక ఫ్లేవర్ ఉండాలా లేకపోతే ఏదో ఒకటి ఉండాలి ఏదో ఆకుకూర సో ఉల్లిపాయలు ఎలా దీంట్లో బాగా ఎర్రగా వేగిపోతే బాగుంటుంది లేకపోతే ఎర్రగా దూరగా వేరగా వేగాలి సో జనరల్ గా మనం పప్పు కూర చేసుకుంటాం కదా ఇట్లా అన్ని కలిపేసి ఉడికించుకొని ఇది అలా చేసుకోవడం అలా చేసుకుంటే బాగోదా అది అలా అయినా బాగుంటది కానీ ఇలా కొంచెం పొడి పొడిగా బాగుంటది ఉత్తగా తిన్నా గానీ ఓకే ఓకే సో ఇప్పుడు ఇది మనకి పొడి పొడిగా వస్తుందా కూర కొంచెం పొడిగా ఉంటది సో ఆ పప్పు టైప్ లో మెత్తగా మెత్తగా రాదు ఓకే ఓకే సో నానబెట్టేసుకున్న ఎర్రకంది పప్పు ఎర్రకంది ఓ జస్ట్ కొంచెం
నానితే కొంచెం బాగుంటదని ఫ్రై టైప్ లో ఫ్రై టైప్ ముద్దకూర లాగా ముద్దకూర దగ్గరికి వస్తుంది ఓకే ఓకే సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి లేదండి హౌస్ వైఫ్ హౌస్ వైఫేనా సో ఎలా కాలక్షేపం ఇంట్లో నాకు ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలు సూపర్ ఏం చదువుతున్నారు పెద్ద పాప 3rd క్లాస్ చిన్న పాప 1st క్లాస్ బాబు ఎల్కేజీ బా ముగ్గురు స్కూల్ కి వెళ్ళిపోతున్నారా సూపర్ కొద్దిగా salt వేయాలండి మొత్తం గోలగోలగా ఉంటుందా చాలా గోలగా మా ఇంట్లో హాలిడే వచ్చిందంటే మా పిల్లల తోటే సరిపోతుందా పేర్లు ఏంటి వైష్ణవి లక్ష్మి పెద్ద పాప త్రిపుర సుందరి చిన్న పాప కౌశిక్ బాబు బాబు కౌశిక్ ఓకే మీ వారు ఏం చేస్తూ ఉంటారు మా వారు బిజినెస్ అండి పేరు ఏంటి శ్యామ్ సుందర్ శ్యామ్ సుందర్ గారు అవునండి ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా ఇది గరం మసాలా ఇది గరం మసాలా అండి కొద్దిగా పసుపు ఓకే ఎవరు బాగా అల్లరి చేస్తారు ముగ్గురు మా బాబు బాబా కొద్దిగా మెంతి కూర ఓకే కొద్దిగా కొత్తిమీర ఓకే సో రెడీ రెడీ అయిపోయింది ఓకే మరి మసూర్ దాల్ కర్రీ కూడా రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మసూర్ దాల్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఎర్ర కందిపప్పు నానబెట్టి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో నానబెట్టిన ఎర్ర కందిపప్పు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత గరం మసాలా పసుపు ధనియాల పొడి మెంతికూర వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసూర్ దాల్ కర్రీ రెడీ ఓకే మరి మసూర్ దాల్ కర్రీ కూడా రెడీ ఉంది కదా ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ని డిసైడ్ చేసేస్తారు రాజు గారు సో రాజు గారు ఎర్ర కందిపప్పుతో వెరైటీగా కర్రీ చేశారు ఓకే కొంచెం పొడిపొడిగా వచ్చింది ఫ్రై అని పెట్టుకోవాలి దీని పేరు యాక్చువల్ గా సో ఆ పప్పు పప్పుగా తగులుతోంది నానబెట్టాను కదా బానే వేగింది యాక్చువల్ గా అంటే నేను కొంచెం పచ్చగా ఉంటుందేమో అనుకున్నాను కానీ నానబెట్టడం వల్ల కొంచెం ఫాస్ట్ గానే వేగింది టేస్టీగా ఉంది మెయిన్ ఎక్కువ ఉల్లిపాయ వేసుకున్నారు కదా ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది బాగుంది మరి రాజు గారు సో మీరు ఫాస్ట్ గా డిసైడ్ చేసేస్తే రెండు అంటే బేసిక్ రెండు బాగున్నాయి స్వీట్ లాగా అది చాలా బాగుంది అలాగే ఈ మసూర్ దాల్తో ఎందుకంటే ఎక్కువ ముద్దపప్పు లేదా ఏదైనా కూరగాయ కాంబినేషన్ ఎక్కువ అలా వేసుకొని చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొంచెం అండి కిచడీలో యాడ్ చేసి చేస్తూ ఉంటారు సో కొంచెం ఇలా కర్రీ టైప్ ఉల్లిపాయలు ఎక్కువగా వేసేసి బాగుంది రెండిట్లో కొంచెం బెటర్గా ఆల్మండ్ చిక్కీ బర్ఫీ సో ప్రియా గారు విన్నర్ అన్నమాట కంగ్రాచులేషన్ సో ప్రియా గారు కంగ్రాచులేషన్స్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ సో గీత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్ రాజు గారు మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఈ రోజు కార్న్ ప్యాటీస్ కార్న్ ప్యాటీస్ yes sir సో మనకి ఆ కట్లెట్స్ టైప్ లో కొంచెం అంటే ఎక్కువగా అంటే కొంచెం డీప్ ఫ్రై లవి కాకుండా కొంచెం ఇలా షాలో ఫ్రై లో కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది సో కార్న్ తో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ చాలా బాగా వస్తుంది సో జనరల్ గా ఆలు ఎక్కువ వాడుతూ ఉంటారు ప్యాటీస్ అనేసరికి అవునండి సో ఇక్కడ మనకి కార్న్ టేస్ట్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది అంటే బేస్ కొంచెం ఆలు వాడతాం అది కంపల్సరీ ఉండాల్సిందే అవును సో దాంతో పాటుగా కార్న్ అవునండి ఓకే ఓకే మరి కార్న్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కార్న్ ప్యాటీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు బ్రెడ్ స్లైస్లు 4 ఉడికించిన బంగాళాదుంపలు 2 తరిగిన అల్లం 1 టీ స్పూన్ ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు 3 జీలకర్ర పొడి 1 టీ స్పూన్ నిమ్మరసం 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా చాట్ మసాలా 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు కార్న్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు మొదలు పెడదామా ఓకేనండి సో ముందుగా మనం ఉడికించిన స్వీట్ కార్న్ కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం
ఓకే సో ఇలా సరిపోతుందండి ఓకే సో ఇవన్నీ మనం కుక్ చేసుకొని ఇది చేసుకోవాల కొంచెం అవునండి అప్పటికంటే కొంచెం వాటర్ వాటర్ గా అయిపోతుంది ఎక్కువగా మనకి కొంచెం ఆ పచ్చితనం తెలుస్తూ ఉంటుందేమో అవును సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన అల్లం అండి ఓకే మనం మిక్సీ పట్టేసుకున్న స్వీట్ కార్న్ సో కొద్దిగా చూసి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫాస్ట్ గా మనకి పేస్ట్ అయిపోతుంది కదా yes అండి సో కొంచెం ఆ బరకగా ఉండేలాగా సో అలా కొంచెం బరకగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనం తినేటప్పుడు తెలుస్తుంది తెలుస్తుంటుంది సో ఆ పచ్చిమిర్చి అంతా కూడా శుభ్రంగా కార్న్లో కలిసిపోయింది yes సో ఇప్పుడు దీంట్లో మనం మెది పెట్టేసుకున్న బంగాళ దంపలు ఓకే సో బ్రెడ్ కూడా వాడుతున్నారా ఇందులో కొంచెం బ్యాండింగ్ కొరకు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కొంచెం ఎక్కువ లూజ్ గా ఉంటుంది కదండి సో బంగాళ దంప వేసినా కొంచెం ఆ లూజ్ గా అలాగే ఉంటుంది ఓకే కొంచెం మనకు దగ్గరికి రావడానికి అలా ఆ షేప్ లో ఉండడానికి కొంచెం మనకు బ్రెడ్ బ్రెడ్ లేదా బ్రెడ్ పౌడర్ అన్న వాడుకోవచ్చు ఓకే ఓకే సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఓకే సో దీంట్లోనే సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి ఓకే అలాగే కొంచెం చాట్ మసాలా పిండి ఇంకా మనకు కొంచెం మెత్తమెత్తగానే ఉంది కదా అవునండి సో ఇప్పుడు ఈ మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ కొంచెం ఇలా మెదిపి ఇప్పుడు ఈ బ్రెడ్ వేసుకోవాలా రాజుగా లేకపోతే కొంచెం ఏమన్నా కార్న్ ఫ్లోర్ గాని ఇట్లాంటివి కూడా కలుపుకోవచ్చా కలుపుకోవచ్చు బట్ ఇది కొంచెం ఈ బ్రెడ్ తీసుకుంటే కొంచెం బెటర్ అండి అంటే మాయిశ్చర్ ని కొంచెం ఇది అబ్జర్వ్ చేస్తుంది కదా తీసుకోవడానికి కొద్దిగా నిమ్మరసం ఓకే కొత్తిమీర సో దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకొని మనం మిక్స్ చేసేసుకున్నాం అండి సో కొంచెం చల్లారుతూ కూడా ఉంటుంది ఇది ఆన్ చేసి పెట్టనా ఓకే సో కొద్దిగా చేతికి ఆయిల్ పెట్టేసుకుని సో మనకు కావాల్సిన షేప్ లో ఓకే లేదా ఇప్పుడు మనకి బిస్కెట్ కట్టర్స్ కూడా ఇంట్లో ఉంటున్నాయి కదండి సో వాటితో కూడా అంటే ఇది కొంచెం ఫ్లాట్ గా చేసుకుని అలా మోల్డ్ తో కావాల్సిన షేప్ లో కూడా మనం కట్ చేసుకోవచ్చు యా సో కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం ఓకే ఆల్రెడీ వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఆ కార్న్ స్కిన్ అది ఉంటుంది కదా అవును అంటే చాట్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా yes సో మంచి అంటే ఈవినింగ్ స్నాక్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే సో ఇలా ఎన్ని కావాలిస్తే మనం రెడీ చేసేసుకోవచ్చు ఓకే సో మీరు వేస్తూ ఉంటారా సో నేను కార్యం చేసేస్తాను ఓకే రాజు గారు యాపిల్ తో చిన్న బేబీ ఫేస్ చేస్తున్నాను ఓ సో కొంచెం ఇట్లా బేబీ కట్ అంటారు కదా కొంచెం అలా హెయిర్ స్టైల్ చేస్తా బేబీ ఫ్యామిలీ కట్ అనే వాళ్ళు అప్పట్లో yes సో ఫేస్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకే సో ఇదంతా స్కిన్ పీల్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ నోరు ఒకటి నేను అక్కడ వదిలేసాను దీని తర్వాత గ్రూవర్ తో ఆఫ్ చేసేద్దామా ఆఫ్ చేసేయచ్చు ఆ బేబీ కట్ చేస్తున్నా సో టూత్పిక్ తో ఇక్కడ చిన్నగా ఐస్ ఎక్కడైతే పెట్టేసుకుంటామో అక్కడ చిన్నగా హోల్ చేసుకుని మిరియాలు పెట్టేస్తే సరిపోతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు క్యూట్ గా ఉంది రాజు గారు థాంక్యూ ఆపిల్ తినని వాళ్ళకి ఇలా ఏదో షేప్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారేమో yes ఓకే బాగుంది
सो चूसर कदमी चक्कर पैटीस रेडी अयि मरी टेस्ट चूसे मुझे कॉर्न पैटीस तैयारी विधान इंकोस चुदा कॉर्न पैटीस तैयार चेसे विधान मुझे उड़कीन स्वीट कॉर्न कच्चा पच्चा मिक् पट्टी पैन नूने वेसी तरीगन अल्लम पचिमिपकायू वेसी वेगाक स्वीट कॉर्न पेस्ट वेसी वेगनिवाली दीन उड़कीन बंगाल दुंपल मेदिपे वेयाली तरवा उप्पु जीलकर पोड़ी चाट मसाला ब्रेड स्लाइस निम्मरसम कोत्तिमीर वेसी बागा कलुपुकोवाली मिश्रमानी कोंचेम तीसुकोनी चेत्तो पैटीस लो ओत्तुकोवाली आपै वीटिनी पेनंपै उंची नूनेतो रेंडु वैपुला काल्चुकोवाली अंते कॉर्न पैटीस रेडी कॉर्न पैटीस तयारी विधानं चूसारु कदा तीसुकुंदाम పై లేయర్ కొంచెం బాగా వేగింది కదండి ఆ టేస్ట్ అంటే స్టార్టింగ్ అలా నోట్లో పెట్టుకోగానే కొంచెం డిఫరెంట్ గా ఉంది లోపల సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది సో ఇది మనం గ్రైండ్ చేసాం బంగాళ దుంప కూడా కొంచెం యాడ్ చేసాం సాఫ్ట్ గా మెదిపి వేసాం కదా yes sir చాలా బాగుంది మంచి టొమాటో కెచప్ తో అలా తింటే సూపర్ చాలా సూపర్ గా ఉంటుంది లైట్ గా ఉంది అంటే కొన్ని స్నాక్స్ మనకి ఏంటంటే కొంచెం ఇలాంటివన్నీ కలిపితే కాస్త హెవీగా అనిపిస్తుంది తినేప్పుడే మనకు కొంచెం హెవీగా అనే తెలుస్తూ ఉంటుంది సో ఇది కొంచెం చాలా బాగుంది చాలా లైట్ గా कॉर्न बागा उड़की मंची अंटे इला वेयिंचुकुन्न तर्वात दानि टेस्ट अनेदि इंका बागुंदि पै लेयर कोंचेम क्रंची क्रंची गा yes सूपर गा उंदि राजुगारु थैंक यू सो चूसारु कदंडि चाला ईजी स्नाक इदि ईवनिंग्स हैप्पीगा चेसुकोवच्चु ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు గానీ చలికాలంలో గానీ పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవాల్టి టేస్టీ వెరైటీస్ చూసారు కదండి మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో అరుణగా చెప్తారు ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం मश्रूम कुर्मा लोनी पोषकुलु एंटो तेलुसुकुंदाम मश्रूम कुर्मा चाला सिंपल गा चेसारंडी ओन्ली मश्रूम पेरुगु मुख्यंगा तर्वात कोब्बरी अंड गसगसालतो मनकु ओक पेस्ट तयारैंदी सो गसगसालु अनेदि कोब्बरितो एंदुकु याड चेस्तारंटे मेन रीजन कोब्बरी चाला मंचिदि काकपोते मनकु सैचुरेटेड फैट अनेदि उंटुंदी अट द सेम टाइम क्यालरीस कूडा कास्त एक्कुव उंडबट्टि मनमु ई पॉपी सीड्स दीनि पॉपी सीड्स अंटारु गसगसालु याड चेयडं मूलान क्यालरी वाल्यू नि कास्त तग्गिस्तां सो काजू कंटे कूडा मनं गसगसाल्लो इंको बेनिफिट एम उंटुंदंटे जनरल गा इप्पुडु मसाला कुर्मा अंटे काजू कूडा वेस्तू उंटारु कदा अला काकुंडा गसगसाल वेस्ते इंका मंचिदी अनेदि ना पॉइंट अंड तर्वात मनकु पेरुगुलो उन्न पोषकुलु प्रोबायोटिक बैक्टीरिया मूडु कूडा कांबिनेशन तो चाला बागुंटुंदंडि तर्वात मीरु चूसिन आल्मंड डेट बर्फी चाला हाई क्यालरी अयिनप्पटिकी कूडा एक्कुव फिजिकल याक्टिविटी मध्य ट्रेकिंग अनि తర్వాత మనకు వాకింగ్ అని ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కూడా ఉంటది కదండి పిల్లల్ని మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఆ రకమైన ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళినప్పుడు మనం ఈ ఆల్మండ్ డేట్ బర్ఫీ లాంటివి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఖర్జూరం కాని బాదం పప్పు కాని డ్రై ఫ్రూట్స్ కాని కొబ్బరి కాని వీటిల్లో వచ్చే ఆ ఎనర్జీ అనేది సస్టైనబుల్ ఎనర్జీ పిల్లలకైతే 5 ఇయర్స్ గాని 7 ఇయర్స్ గాని ఇంకా అసలు 10 ఇయర్స్ లో పిల్లలకైతే తృప్తిగా ఇచ్చేయండి ఇప్పుడు మసూర్ దాల్ కర్రీ ఎర్ర కందిపప్పు ఎంత మేరకు వాడొచ్చు అంటే ఎర్ర కందిపప్పు కూడా టోటలీ హెల్తీ అని చెప్పలేం ఎప్పుడైనా మనకు ఫర్ చేంజ్ అలా ట్రై చేసుకోవచ్చు మన కందిపప్పు బెటర్ ఎప్పుడైనా ఒకసారి ఎర్ర కందిపప్పు ట్రై చేసుకోవచ్చు ఎర్ర కందిపప్పులో కొంచెం పాయిజనస్ ఎలిమెంట్స్ కూడా అంటే విషపూరిత పదార్థాలు కూడా ఉంటాయండి సో వాటిని జాగ్రత్తగా సర్టిఫై చేసిన చోటే మనం కొనుక్కోవాలి కార్న్ పాటీస్ అనేది ఒక సూపర్బ్ స్నాక్ ఐటమ్ ఎందుకు సూపర్బ్ అంటే కార్న్ బంగాళదుంపలు అల్లము పూర్తిగా వెజిటబుల్ బేస్డ్ ఒక ప్యాటీస్ అన్నమాట సో ఆకలి వేసినప్పుడు వడలు బోండాలు వాటికంటే కూడా ఇలాంటివి చాలా చక్కటి ఆప్షన్ ఒక ఒక కార్న్ ప్యాటీస్ లో మినిమం గా జస్ట్ ఒక అందాజులో మనకు 75 క్యాలరీస్ లో అయిపోతుందండి ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి రాజగారు ఈ రోజు కూడా మాకు మంచి టేస్టీ అండ్ సింపుల్ వెరైటీస్ చేసి చూపించినందుకు థాంక్యూ సో మచ్ వెల్కమ్ అండి ఓకే మరి చూసారు కదా ఇవాల్టి అభిరుచిలోని వంటలు మీరు కూడా ట్రై చేయండి మరి అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటిఆర్ మసాలా అభిరుచి కిరఫీనాడు టెలివిజన్ టామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 50151